తరువాతి కథ సగర చక్రవర్తి. పూర్వము అయోధ్య నగరమును సగరుడు అనే మహారాజు పాలించాడు. ఆయన మహావీరుడు, శూరుడు, ధార్మికుడు. చాలా కాలం ఆయనకు సంతానం కలుగలేదు. ఆయనకు ఇద్దరు భార్యలు. విదర్భ మహారాజ పుత్రిక కేశిని ఆయన పెద్ద భార్య. నిత్య సత్యవ్రతి అయ్యుండేది. పరమ ధార్మికురాలు. అరిష్టనేమి పుత్రిక అపురూప సౌందర్యవతి సుమతి రెండవ భార్య. రాజుగారు సంతానం కోసం హిమాలయములలో ఉన్న భృగు ప్రస్రవణ అనే పర్వతం మీద 100 సంవత్సరాలు తపస్సు చేశాడు భార్యలతో. భృగు మహర్షి ఆయన తపస్సుకు మెచ్చి వరమిచ్చాడు. ఓ మహారాజా, నీకు లోకంలో చెప్పలేని కీర్తి వస్తుంది, అమిత సంతానము కలుగుతుంది అన్నాడు. ఒక భార్య నీ వంశమును నిలిపేందుకు ఒక పుత్రుని కంటుంది, మరొక భార్య 60,000 మంది మహాబలిష్ఠులు శౌర్యవంతులైన పుత్రులను కంటుంది అన్నాడు. దానికి ఆ రాణులిద్దరూ ఆనంద మనస్కులై మహర్షిని ప్రసన్నం చేసుకుని, స్వామి, మా ఇద్దరిలో ఎవరు ఒక పుత్రుని పొందుతారు, ఎవరు 60,000 మందిని పొందుతారు అని అడిగాడు. దానికి మహర్షి చిరునవ్వుతో, మీరే నిర్ణయించుకోండి అన్నాడు. ఎవరికి ఏ వరము కావాలనో అన్నాడు. పెద్దరాణి కేశిని వంశమును నిలబెట్టి ఒక్క పుత్రుని నాకు అనుగ్రహించమన్నది. రెండవ రాణి గరుత్మంతుని సోదరి అయిన సుమతి తనకి 60,000 మంది పుత్రులను కోరుకుంది. సదాస్తు అన్నాడు. అట్లే ఆ రాణులిద్దరూ గర్భము ధరించి పుత్రులను కన్నారు. పెద్ద భార్య కేశినికి పుట్టిన పుత్రునికి అసమంజుడు అని నామకరణం చేశారు. సుమతి సొరకాయని పోలిన గర్భపిండమును కన్నది. ఆ పిండము పగులగా 60,000 మంది పుత్రులు జన్మించారు. వారిని నెయ్యి నిప్పిన పాత్రల్లో భద్రపరిచి పెంచారు. చాలా కాలానికి వారందరూ యవ్వనంలోకి వచ్చారు. అసమంజుడు చిన్న పిల్లలను పట్టుకుని సరయూ నదిలో విసరటం, వాళ్ళు భయంతో అరవటం, ఏడవటం చూస్తూ ఆనందించేవాడు. ప్రజనులకు అనిష్టమైన బాధ కలిగించు పనులు చేసి ఆనందించేవాడు. సగరుడు వాణిని నగర బహిష్కారం చేశాడు. వాని కుమారుడు అంశుమంతుడు మహాపరాక్రమవంతుడు, ప్రజల మన్ననలను పొందినవాడు. చాలా కాలానికి సగరునికి యజ్ఞము చేయాలనిపించింది. రాజులు యజ్ఞమంటే అశ్వమేధ యాగమే కదా. హిమవత్ పర్వతమునకు వింధ్య పర్వతమునకు మధ్య ఉన్న దేశము యజ్ఞమునకు అత్యుత్తమైనదని నిర్ణయించి అక్కడ ప్రారంభించాడు. సగరుడు అంశుమంతుని యజ్ఞాశ్వమును వెంట పంపించాడు. దేవేంద్రుడు ఈ యజ్ఞాన్ని భంగం కలిగించాలి అనుకుని రాక్షస రూపంలో వచ్చి ఉక్త దివసమును పర్వతమందు అశ్వమును అపహరించాడు. ఆ అపహరణ ఋత్విక్కులు అందరూ గ్రహించారు. వారు సగరుని హెచ్చరించారు. మహారాజా, యజ్ఞాశ్రమును ఎవరో అపహరించుకుని వెళుతున్నారు. ఇది పెద్ద అపరాధం, మనకి కీడు కలిగిస్తుంది. వెంటనే వారిని సంహరించి అశ్వాన్ని తేవలసినది అన్నారు. సగరుడు తన 60,000 యోధులైన కుమారులను పిలిచి, పురుష శ్రేష్ఠులైన కుమారులారా, సముద్రము చే చుట్టబడిన భూమినంతను వెతకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము తిరుగుకుంటూ వెళ్ళండి. అశ్వము, దానిని అపహరించిన వాడు లభ్యమయ్యే వరకు వెతకండి నా ఆజ్ఞ అన్నాడు. వజ్రాయుధంతో సమానమైన శూలాలతోనూ నాగళ్లతోనూ భూమిని త్రవ్వి వేస్తున్నారు. అనేక సర్పములు, అసురులు, రాక్షసులు నలిగిపోతున్నారు. వారి ఆర్తనాదం భయంకరమైన ధ్వనిగా వినవచ్చింది. పాతాళం వరకు త్రవ్వి వేశారు. దేవతలు, అసురులు, పన్నగులు అందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. సగర కుమారులు భూమిని త్రవ్వి వేస్తున్నారు. పాతాళంలో ఉండే మహాత్ములను చంపివేస్తున్నారు. సర్పములు, అసురుల సంగతి చెప్పనక్కర్లేదు, దీనిని నివారించవలసినది అన్నారు. దానికి బ్రహ్మదేవుడు, ఈ భూమి అంతయో వాసుదేవునిది, కపిలుడనే రూపంతో ఈ భూమిని ధరిస్తున్నాడు, ఆయన కోపాగ్నికి భస్మం అవుతారు అన్నాడు. భూమి త్రవ్వబడుతుందని సగరుని సంతానం అల్పాయుష్కులని ముందే నిర్ణయించబడిన విషయం కదా అన్నాడు. తృప్తి చెందిన 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు, 2 అశ్వినులు కలిపి మొత్తం 33 మంది దేవతలు సెలవు తీసుకున్నారు. సగరులు తిరిగి తిరిగి నేలను త్రవ్వి ఎక్కడ అశ్వము కనరాక తిరిగి తండ్రి వద్దకు వెళ్లారు. తండ్రి, పాతాళమునకు వెళ్ళండి, అశ్వముతో తిరిగి రండి అని కోపగించాడు. వారు పాతాళమునకు వెళ్లారు.
తూర్పు దిక్కున వారికి విరూపాక్షమనే దిగ్గజము పర్వతములు అరణ్యములతో కూడిన భూమినంతటిని తన తలపై మోహిట చూశారు. ఈ మహాదిగ్గజము అలసట కలిగినప్పుడు విశ్రమించడం కోసం తలను కాస్త కదిలిస్తుంది. ఆ సమయంలోనే భూకంపం వస్తూ ఉంటుంది. సగర కుమారులు ఆ దిగ్గజమును ప్రదక్షిణలు చేసి నమస్కరించి ముందుకు సాగారు. తూర్పు దిక్కున తర్వాత వారందరూ దక్షిణ దిక్కుకు వెళ్లారు. అక్కడ కూడా పర్వతం వంటి మహాపద్మం అనేది మహాగజమును చూశారు. ఆ మహాగజము కూడా తన శిరస్సు మీద భూమిని మోయుచున్నది. దాన్ని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించి పశ్చిమ దిక్కునకు వెళ్లారు. అక్కడ అదే పరిమాణంలో సోమనస్కం అనే దిగ్గజం కనిపించింది. యథావిధిగా ప్రదక్షిణ నమస్కారం అందజేసి ఉత్తర ముఖానికి వచ్చారు. మంగళప్రదమైన మంచు వలె తెల్లగా ఉన్న భద్రమనే మహాగజము శిరస్సున భూమిని మోయుచున్నది. భద్రమునకు ప్రదక్షిణ చేసి నమస్కారములు చేసి పూజలు అందించి ఈశాన్య దిక్కు కదిలారు. అశ్వము కనపడలేదని అక్కసుతో బలముగా భూమిని తవ్వారు. సగర పుత్రులు మహాబలులు కార్యసూరులు వారికి అక్కడ కపిల రూపంలో ఉన్న విష్ణువును ఆ పక్కనే గడ్డి మేచిన యజ్ఞాశ్వను చూసి ఆనందించారు. వెను వెంటనే యజ్ఞాశ్వను బంధించిన కపిలుని చూచి ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయుధాలతో కపిలుని మీదకు లంఘించారు. కపిలుడు తీవ్రంగా హుంకరించాడు. ఆ హుంకారమునకే అంతటి బలశాలులు మహాశక్తి మంతులు బూడిదైపోయారు. పుత్రులు ఎంతకాలమునకో తిరిగి రాకపోసరికి సగరుడు తన మనుముడైన అంశుమంతుని పిలిచి, అంశుమంత, నీవు స్వరాధీశ్వరుడవు, సకల విద్యా పారంగతుడు, తేజస్సులు పూర్వపురుషులతో సమానవుడు. నీవు వెళ్లి నీ పినతండ్రుల జాడ తెలుసుకుని రావలసినది, అశ్వమును దాన్ని బంధించిన వారి వివరములు తెలుసుకుని రావలసినదని ఆజ్ఞాపించాడు. దివ్యమైన ధనస్సుని అస్త్రములు తోడు తీసుకుని వెళ్ళు. పాతాళమందు మహాశక్తివంతమైన ప్రాణులుంటాయి. నీ పనికి ఆటం కలిగించు వారిని సంహరిస్తూ త్వరగా కార్యసిద్ధి పొంది అశ్వంతో తిరిగి రావలసినది అన్నాడు. అంశుమంతుడు వెల్లంబులు చేబూని ఖడ్గదారి పినతండ్రులు తవ్విన మార్గము గుండా పాతాళములోకి ప్రవేశించి అష్టదిగ్గజములను దర్శించి వాటిని పూజించి ఆశీర్వాదం పొందాడు. ముందుకు వెళ్లి చూడగా తన పినతండ్రులు భస్మమై గుట్టగా పడి ఉండటాన్ని చూశాడు. కుప్పకూలిపోయాడు, దుఃఖించాడు. పక్కనే ఉన్న అశ్వాన్ని చూశాడు. తన వారికి జలతర్పణములు ఇవ్వదలిచి చూస్తే జలము కనపడలేదు. పినతండ్రుల మేనమామ ఆయన గరుత్మంతుడు కనిపించాడు. అంశమంతా, నీ పినతండ్రుల మరణానికి లోకంలో అందరూ సంతోషిస్తున్నారయ్యా. వారిని కపిలుడు భస్మం చేశాడు కాబట్టి వీరికి సామాన్యమైన జలంతో తర్పణం ఇచ్చిన సరిపోదు. గంగానది జలంతో తర్పణమివు. ఆ పవిత్రమూర్తి స్పర్శచే వారు పునీతులవుతారు. వారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. అశ్వమును తోడుకొని వెళ్లి యజ్ఞము పూర్తి చేయించు అన్నాడు గరుత్మంతుడు. అంశమంతుడు తాతగారికి విషయమంతా నివేదించాడు. పుత్రుడు మరణాన్ని కృంగిపోయాడు. యజ్ఞమును యథావిధిగా పూర్తి చేశాడు. సగరుడు నగర ప్రవేశం చేశాడు. గంగను పాతాళమును తీసుకువెళ్లి ఉపాయం తెలియలేదు. 30,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి గంగను తెచ్చి తన పుత్రులకు తర్పణం ఇయ్యలేకపోయానని చింతతోనే స్వర్గస్థుడయ్యాడు. గంగను భూమిపైకి తీసుకురావాలి సంకల్పము సగరునితోనే ఆరంభమైంది. తరువాతి కథ గంగావతరణము. తూర్పు దిక్కుగా ప్రవహించి తూర్పు సముద్రములో ప్రవేశించున్నవి నదులు. పశ్చిమ దిక్కుగా ప్రవహించి పశ్చిమ సముద్రంలో ప్రవేశించున్నవి నదములు. నదీ నదములకు సముద్రుడు పతి. హిమవంతుడు అనే పర్వతరాజు అనేక ధాతువులకు నిధి. ఆయనకు అపురూప సౌందర్యవతులకు 2 కుమార్తెలు కలరు. ఆయన మేరు పర్వతము కుమార్తె అయిన మనోరమను వివాహమాడినాడు. ఆ దంపతుల పుత్రికలు గంగ, ఉమ. దేవతలు హిమవంతుని పెద్ద కుమార్తె 3 లోకాలలో ప్రవహించగలిగినది కాబట్టి తమకు ఇవ్వవలసినది అని అడిగారు. హిమవంతుడు 3 లోకాల శ్రేయస్సు కోసం ముల్లోకాలను పవిత్రం చేయగల సమర్థురాలు స్వేచ్ఛా విహారిణి అయిన గంగను వారి అభిమతముగా దేవతలకిచ్చాడు. గంగను దేవతలు తీసుకువెళ్లారు. 2వ కుమార్తె ఉమాదేవి దీర్ఘకాలము తపస్సు చేసింది. రుద్రునికిచ్చి వివాహం చేశాడు. గంగ సుందరమైనది, పాపములు లేనిది, జలరూపమును ప్రవహించేది. హిమవంతుని కూతురు, దేవతల నది అయి స్వర్గలోకమునకు ఎగబ్రాకి నది. సగరుని పుత్రులు
కపిలుని ఆగ్రహ జ్వాలలకు భస్మమైపోయినారు. వారికి గంగా జలముతో తర్పణము విడువలెనని సగరుడు యోచించి విప్పలుడయ్యాడు. ఆయన మనుమడు అంశుమంతుడు చాలా గొప్ప రాజైనాడు. ఆయనకు దిలీపుడు అను పూజనీయుడైన పుత్రుడు జన్మించాడు. అంశుమంతుడు దిలీపునికి రాజ్యభారం అప్పచెప్పి హిమాలయములకు వెళ్లి 32,000 సంవత్సరములు తీవ్రమైన తపమాచరించి స్వర్గస్థుడైనాడు. గంగను భూమి మీదకు తీసుకురావటం ఆయన వలన కూడా కాలేదు. దిలీపుడు నిత్యము గంగను తీసుకువచ్చు ఉపాయము అన్వేషించుటలోనే గడిపాడు. దిలీపునకు భగీరథుడు అనే ధార్మికుడు జన్మించాడు. దిలీపుడు 30,000 సంవత్సరాలు రాజ్యమేలి అనేక యజ్ఞములు చేశాడు. తన వంశములోని సగరుని పుత్రులకు జలతర్పణము చేయలేకపోయినాను అన్న చింతతోనే మరణించాడు. దిలీపుని తర్వాత భగీరథుడు మహారాజు అయ్యాడు. ఆయన రాజర్షి, ధార్మికుడు, సంతాన భాగ్యమునకు నోచుకొనివాడు. ఆయన గంగను ఏ విధముగానైనా భూమి మీదకు తీసుకురావాలి అన్న పట్టుదలతో రాజ్యభారాన్ని మంత్రులకు అప్పచెప్పి తాను గోకర్ణ క్షేత్రమునకు వెళ్లి చేతులు పైకెత్తి నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటూ ఇంద్రియ నిగ్రహము కలవాడే గ్రీష్మకాలమందు దీర్ఘకాలం పంచాగ్ని మధ్య తపస్సు చేశాడు. పంచాగ్ని అనగా 4 దిక్కులకు 4 అగ్నులు పేర్చుకుని ఆ పైన మండుతున్న సూర్యుని చూస్తూ తపస్సు చేయటం. ఇది చాలా తీవ్రమైన సాధన. 1,000 సంవత్సరాలు గడిచిపోయాయి. భగీరథునిలో చరణం లేదు, పట్టు సడలు లేదు. బ్రహ్మదేవునికి ఆయన పట్టుదలను చూసి సంతోషం కలిగింది. భగీరథుని ముందు ప్రత్యక్షమయ్యాడు. వత్స, సువ్రత, నీ తపస్సుకు మెచ్చాను, నీకిష్టమైన వరం కోరుకో అన్నాడు. భగీరథుడు బ్రహ్మదేవుని స్తుతించాడు, పూజించాడు, ప్రసన్నుని చేసుకున్నాడు. స్వామి, నా యందు వాత్సల్యం కలవాడవైతే మా వంశ మూల పురుషుడు సగరుని కుమారులకు జలతర్పణము చేయు భాగ్యం అనుగ్రహించమన్నాడు. నా ప్రపితామహులు ఆ గంగామాత జలతర్పణము చే పునీతులై స్వర్గమునకు చేరెదరు అన్నాడు. నాకు మరొక వరము కూడా కావలసి ఉన్నది. మా ఇక్ష్వాకు వంశము నిర్వంశము కాకూడదు, సంతానముతో వర్ధిల్లాలి అని ప్రార్థించాడు. చాలా కష్టతరమైన కోరికయ్యాని ఇది, అటులోనే జరుగుతుంది అని అనుగ్రహించాడు బ్రహ్మ. హిమవంతుని పెద్ద కుమార్తె అయిన గంగను భరించగల శక్తి ఒక్క శివునికి మాత్రమే ఉన్నది. ఈ కార్యము ఆయనయే చేయగలడు. గంగ క్రిందికి పడినప్పుడు భూమి భరించలేదు, శివుడు మాత్రమే ధరించగలడు. నీ వరములు సిద్ధిస్తాయి అని నిష్క్రమించాడు. పట్టుదల వదలని భగీరథుడు 1 సంవత్సర కాలం నేల మీద బొటన విరేల మీద నిలబడి తపస్సు చేశాడు. ఉమాపతి ప్రత్యక్షమయ్యాడు. నరుల యందు శ్రేష్టమైన వాడా, ఓ రాజా, నీ తపస్సుకు మెచ్చాను, గంగను నా శిరస్సు పైన ధరిస్తాను అంటూ అభయం ఇచ్చాడు. ధరించుటకు వీలుగాని అతి వేగమునకు ఆ హిమవత్ పుత్రి కించిత్ గర్వముతో శివుని శిరస్సును తాకి తన ప్రవాహ ఉద్ధృతితో శివుని గ్రహించి శివ సమేతముగా పాతాళములోకి ప్రవహించదనన్న అతిశయము మనస్సులో మెదిలినది. శివుడు ఆమె మనస్సును గ్రహించాడు. ఆమె బయటకు కనిపించుటకు వీలు లేకుండా చేయదలచాడు. హిమవత్ పర్వతముతో సమానమైన ఆ గంగ ఒక్క దూకులో స్వర్గమునుడు నేరుగా శివుని జటా మండలంలోకి చేరుకుంది. ఆ జటా మండలములోని గుహలలో చిక్కుకుని విలవిల్లాడింది. అలా 1,000 సంవత్సరాలు అక్కడే తిరిగింది. భగీరథుడు ఎంతకాలమైనా గంగ దిగి రాకపోవటం కనరాకపోవడం చేత మళ్లీ తపస్సు దీక్ష వహించాడు. ఘోర తపస్సు చేశాడు. శివుడు ఆయన తపస్సుకు మెచ్చి గంగను బిందుసర ప్రాంతములో విడిచిపెట్టాడు. శివుడు గంగను విడిచినప్పుడు 7 పాయలు పుట్టినవి. అందులో హలాదిని, పావని, నళిని ఆ పేర్లతో పవిత్ర గంగ తూర్పు వైపునకు ప్రవహించినది. సుచక్షు, సీత, సింధు నది అనే శుభమైన ఉదగములు గంగ పశ్చిమ దిక్కునకు ప్రవహించినది. వాటిలో 7వ పాయ ప్రవాహము భగీరథుని వెంబడించింది. భగీరథుడు తన దివ్య రథము మీద ముందుకు సాగుతుండగా గంగ ఆయనను అనుసరిస్తూ సాగింది. గంగ ఆకాశము నుండి శివుని శిరస్సు, శివుని శిరస్సు నుండి భూమి చేరుకున్నది. భయంకర శబ్దము ఆ ప్రవాహమును ధ్వనించింది. మత్స్యములు, తాబేళ్లు, మొసళ్ళు మొదలైనవి ప్రవాహము ద్వారా వచ్చి పడినవి. గంగామాత రాకను దేవతలు
ఋషులు సిద్ధులు ఆశ్చర్యంతో ఆనందంతో దర్శించుకున్నారు. పవిత్రమైన ఉత్తమమైన గంగావతరణమును కనులారా దేవతలు ఋషులు వీక్షించారు. దేవతల అలంకారము కాంతి చేత 100 మంది సూర్యులు వచ్చిరా అన్నంత కాంతితో ఆ ప్రాంతమంతయు దగదగమని కాంతితో వెలిగిపోయింది. ఆ గంగ కొంతమేర అతి వేగముగాను, కొంతమేర చాలా నెమ్మదిగాను, కొంతమేర వంకరగాను, కొంత పొడవుగాను, కొంతమేర పైకి, కొంతమేర కిందికి, కొన్ని ప్రదేశాలలో నీటితో నీరు ఢీకొని పైకి ఎగసి మరల భూమి పైన పడుతూ పరిగెత్తుతూ సాగుతోంది. శివుని శిరస్సున కొంతకాలముండి నేలపైకి దిగి రావటం వలన శివ స్పర్శచే అతి పవిత్రమైనదని మహర్షులు దేవతలు గంధర్వులు గంగను స్పృశించారు. శాపగ్రస్తులై దివి నుండి భూమికి దిగి వచ్చిన వారు గంగలో స్నానమాచరించి పునీతులై శాప విమోచన కలిగి స్వర్గమునకు వెళ్లారు. భగీరథుని వెంట వెంటున్న గంగను అనుసరిస్తూ ఋషులు దైత్యులు దానవులు రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నరులు మహోరగులు అప్సరసులు ఆ గంగ వెంట వెళ్లారు. అలా గంగ భగీరథుని వెంట వెడుతున్నప్పుడు మధ్యలో కర్మిష్టి మహాత్ముడైన జహ్ను మహర్షి యజ్ఞము చేస్తున్న సమయంలో ఆ యజ్ఞ వాటికను ముంచి వేసింది. జహ్ను మహర్షికి గంగ యొక్క అహంకారమును చూసి చాలా కోపం వచ్చింది. గంగను మొత్తం త్రాగి వేశాడు. దేవతలు మహర్షిని పూజించి గంగను నీ కుమార్తెగా స్వీకరించమని ప్రార్థించారు. మహర్షి ప్రసన్నుడై గంగను తన చెవుల గుండా బయటకు వదిలాడు. అందుకే గంగకు జహ్ను సుత జాహ్నవి అన్న పేర్లు వచ్చాయి. భగీరథునితో పాటు సాగరములోకి ప్రవేశించి అక్కడి నుండి పాతాళమునకు చేరింది. పాతాళములో ఊర్ధ్వలోకాలకు వెళ్లలేక తర్పణములు అందక భస్మరాశి ఉన్న సగరుని పుత్రులకు గంగాజలముతో భగీరథుడు తర్పణములు విడిచాడు. ఆ పరమ పావన మూర్తి గంగామాత పవిత్ర జలములలో తడిచి పాపములు నశింపగా సగర పుత్రులు స్వర్గమునకు చేరారు. భగీరథునికి బ్రహ్మ ప్రత్యక్షమై, రాజా, లోకములో సాగర జలమున్నంత వరకు సగర పుత్రులు స్వర్గములో దేవతల వలె వెలుగొందురు. ఈ గంగ నీకు పెద్ద కుమార్తె కాగలదు. నీ పేరుతో ఈమె భాగీరథి అన్న నామంతో ప్రసిద్ధి నొందగలదు. గంగ త్రిపద అనగా స్వర్గలోక భూలోక పాతాళ లోకములన్న పవిత్రత కలుగ చేస్తున్నందుకు త్రిపదగా పిలువబడుతుంది. పవిత్రమైన గంగావతరణ కథ విన్న వారు సమస్త కోరికలను పొందగలరు. పాపములు నశించును, కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును అని బ్రహ్మ పలికాడు. తరువాతి కథ క్షీరసాగర మథనం. గంగానది ఉత్తర తీరమందు విశాల నగరం ఉన్నది. అతి ప్రాచీనమైన నగరం, రమ్యమైనది, స్వర్గతుల్యమైనది. కృతయుగము నాటిది. దితి అదితి పుత్రులు శౌర్యవంతులు, ధార్మికులు. వారికి ఒకనాడు ఒక మంచి ఆలోచన వచ్చింది. ముసలితనం, రోగములు, మరణములు అనేవి లేకుండా ఉండేందుకు ఉపాయం గురించి ఆలోచించారు. క్షీర సముద్రమును మధించినట్లయితే అమృతం వస్తుంది, అది త్రాగితే మనకు జరామరణములు ఉండవు అని నిర్ణయానికి వచ్చారు. మందర పర్వతాన్ని కవముగా చేసుకుని వాసుకి అనే మహాసర్పాన్ని త్రాడుగా చేసుకుని చిలకటం ప్రారంభించారు. 1000 సంవత్సరాలు పూర్తయినవి. వాసుకి అలసిపోయింది. వాసుకి శిరస్సు విషాన్ని కక్కుతున్నది. మందర పర్వతం శిలలను దాని పళ్లతో కొరకటం ప్రారంభించింది. అగ్నితో సమానమైన ఆ విషం జగత్తునంతా కాల్చివేయటం ప్రారంభమైంది. దేవతలు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి రక్షించమన్నారు. విష్ణుమూర్తి కూడా అక్కడకు వచ్చాడు. ఆయన నవ్వుతూ, దేవతలందరికంటే ముందుగా పుట్టినవాడవు కాబట్టి ఈ క్షీరసాగర మథనంలో మొదటగా వచ్చింది ఈ ఆలాహలము కాబట్టి దీని నీవే స్వీకరించవలసినది అన్నాడు. పరమేశ్వరుడు సరేనన్నాడు. ఆ గరళమును స్వీకరించి తన కంఠములో ప్రతిష్ఠించుకున్నాడు. మళ్లీ దేవతలు మతించడం ప్రారంభించారు. కవ్వముగా వాడుతున్న మందర పర్వతము పాతాళానికి జారింది. దేవతలు విష్ణువుని స్తుతించారు. ప్రభో, నీవే దిక్కు, ఈ పర్వతాన్ని ఎత్తి మమ్మల్ని అనుగ్రహించమన్నారు. విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తి సముద్రములో శయనిస్తూ ఆ పర్వతాన్ని మోస్తున్నాడు. తాను కూడా ఆ పర్వతాగ్రాన్ని పట్టుకుని మధించటం మొదలుపెట్టాడు. అలా మరో 1000 సంవత్సరాలు గడిచాయి. ఈసారి దండము కమండలము చేబూని ధన్వంతరి
మంచి కాంతి గల సౌందర్యవతులైన అప్సరసులు పుట్టారు. అప్ అంటే జలం, జలమును మధించగా వచ్చినారు గాన ఆ స్త్రీలకు అప్సరసులు అనే పేరు వచ్చింది. వారు ఏకంగా 60 కోట్ల మంది పుట్టారు. వారు లెక్కలేనంత మంది పరిచారకులతో పుట్టారు. వారిని దేవదానవులు ఎవ్వరూ వివాహమాడలేదు. కాగా వారిని అందరికి వేశ్యలుగా పరిగణించారు. తరువాత వరుణుని కూతురు మహాభాగ్యవతి అయిన వారుని వచ్చింది. ఆమెను దితిపుత్రులు స్వీకరించలేదు, అదితిపుత్రులు స్వీకరించారు. సురను దితిపుత్రులు స్వీకరించలేదు కాబట్టి అసురులైనారు. సురను అతిథిపుత్రులు స్వీకరించి సురలైనారు. ఆ తరువాత ఉచ్చైశ్రవమును శ్రేష్టము అశ్వము, కౌస్తుభము అనే మాణిక్యము, చివరికి వారు కోరుకున్న అమృతం కూడా వచ్చింది. ఈ అమృతం కోసం దితి కుమారులు అతిథి కుమారులు కొట్లాడుకున్నారు, చంపుకున్నారు. చాలా భీకర యుద్ధం జరిగింది. సర్వము నాశనమైన తర్వాత విష్ణువు మాయామోహిని రూపంతో వచ్చి అమృతమును హరించాడు. దైత్యులు విష్ణువును యుద్ధంలో ఎదిరించారు, కాని వారందరూ ఆయన చేతిలో హతమయ్యారు. దేవేంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యమును స్వీకరించి లోకాలను పాలించటం ప్రారంభించాడు. దితి తన పుత్రులందరూ మరణించడంతో దుఃఖంతో తన భర్త మరీచుని పుత్రుడైన కశ్యపుని వద్దకు వెళ్ళింది. స్వామి, అతిథి పుత్రులు దేవతలు నా పుత్రులను చంపివేశారు. నాకు దేవేంద్రుని చంపగల దిశాలి అయిన కుమారుడు కావాలి. అందుకు నేను కఠోరమైన తపస్సు చేయదలిచాను, అనుజ్ఞ ఇవ్వవలసినది అని అడిగింది. దుఃఖపడుతున్న భార్య దితిని చూశాడు. ఓ మహాతపస్విని, నీవు పవిత్రముగా ఉండి 1000 సంవత్సరములు తపస్సు చేసిన వెంటనే ముల్లోకాలకు నాయకుని మన పుత్రునిగా కంటావు అన్నాడు. కశ్యపుడు తపోదీక్షకు వెళ్ళాడు. ఆ మహాసాధ్వి కుశప్లవనం అనే క్షేత్రమందు కఠోరమైన తపస్సు చేసింది. ఆమె తపస్సు చేస్తున్నంత కాలం దేవేంద్రుడు పరిచర్యలు చేశాడు. నిత్యాగ్నికి కావలసిన వస్తు సామగ్రి సమకూర్చేవాడు, ఎంతో సేవ చేసేవాడు. 990 సంవత్సరాలు పూర్తి అయినవి. ఆ దేవేంద్రుని సేవలకు ముగ్ధురాలై తన భర్త 1000 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత ఒక ఉత్తమ కుమారుడు కలుగు వరమిచ్చాడు. ఇంకా 10 సంవత్సరములు మాత్రమే ఉన్నవి అని చెప్పింది. మధ్యాహ్న సమయంలో తలవైపు కాళ్లు పెట్టుకుని నిద్రలోకి వెళ్ళింది. తలవైపు కాళ్లు పెట్టుకుని శిరోజాలు పాదాలపై పడుట అశుచి కాబట్టి వెంటనే సునిశ్చిత బుద్ధి గల దేవేంద్రుడు ఇదే అదను అనుకుని ఆమె గర్భమును 7 ముక్కలు చేశాడు. ఆ గర్భము రోదన పెట్టడం చూసి దితి మేలుకుంది. నాయనా, దేవేంద్ర చంపవద్దు అంటూ బతిమాలింది. ఇంద్రుడు చంపకుండా బయటకు వచ్చాడు. పాదాల పడి నీ శిరోజాలు నీకు అపవిత్రత చేకూరింది. నాకు యుద్ధములో ప్రత్యర్థి కాగల ధీరుడైన ఆ పుత్రుని 7 ముక్కలుగా చేసింది, మన్నించు తల్లి అన్నాడు. పరిస్థితి అర్థం చేసుకున్నది దితి. దేవేంద్రుని ఎదిరించే శక్తి లేనిదై అపచారము నా వల్ల జరిగినది. ఇందులో నీ తప్పు లేదు. నా సప్తకుమారులు సప్తమారుతులుగా ఒకడు బ్రహ్మలోకమందు, ఇంకొకడు ఇంద్రలోకము, మహా యశస్సు గల మూడవవాడు వాయు అని పేరుతో దేవలోకమునందు, మిగిలిన 4 నీ ఆజ్ఞకు లోబడి 4 దిక్కులకు దేవతలగుదురు. వారిని ఖండించినప్పుడు మారుదహ అంటివి కదా, అంటే ఏడవద్దు. అందుచేత వారు మారుత అనే పేరుతో ఉండగలరు. కనీసం అటులునైనా చెయ్యమంది. దేవేంద్రుడు తల్లికి నమస్కరించి నీ అభీష్టం మేరకు నీ బిడ్డలు దేవతలగుదురు అంటూ అభయమిచ్చాడు. ఆ విధంగా ఒడంబడిక చేసుకుని దితి ఇంద్రుడు స్వర్గమునకు వెళ్లిపోయారు. విశాల నగరం ఇంద్రుడు వసించిన ప్రదేశం, దితి తపమాచరించిన ప్రదేశం, ఇక్ష్వాకునకు అలంబుసయందు జన్మించిన విశాలుడనే ధార్మికుడు నిర్మించుట చేత విశాల నగరం అయింది. తరువాతి కథ త్రిశంకు. ఇక్ష్వాకు వంశస్థుడు త్రిశంకు మహారాజు మహాపరాక్రమవంతుడు, సత్యమునే పలికేవాడు, ఇంద్రియములను జయించినవాడు. తన శక్తి సామర్థ్యముల మీద యజ్ఞ యాగాదుల మీద అతి విశ్వాసం ఏర్పడి యజ్ఞము చేసి సశరీరముగా స్వర్గము చేరుకోవాలననే అభిలాష కలిగింది. కుల పురోహితుడు వశిష్ఠుని పిలిపించాడు, తన కోరిక విన్నవించాడు. అటువంటి కోరిక తప్పు, నేను చేయను అన్నాడు వశిష్ఠుడు. రాజుగారు వశిష్ఠుని పుత్రులను అడిగాడు.
వశిష్ఠుని నూరుగురు కుమారులు కూడా తండ్రియే కాదన్న తర్వాత తాము ఎంత గురువుని కాదని ఆయన మాటను అతిక్రమించరాదు, మేము నీకు యాగము చేయించలేము అని నిష్కర్షగా చెప్పారు. నీవొక తెలివితే తక్కువ అనివి, వశిష్ఠుడు మూడు లోకాల్లో ఎవరి చేతనైనా యాగము చేయించగలడు. ఆయన కాదన్న తర్వాత మేము చేయించినచో ఆయనను అవమానించినట్లే అని తీవ్రంగా ఎర్రబడిన కనులతో ఊగిపోతున్న శరీరంతో ఆవేశంగా మందలించారు. త్రిశంకువు, మీ తండ్రి గారు మీరు కాదన్నారు, నేను వేరొకరిని చూసుకుని నేను తలపెట్టిన కార్యక్రమం పూర్తి చేసుకుంటాను అన్నాడు. కూడదు అని చెబుతున్న మొండి పట్టుదలతో మాట్లాడుచున్న త్రిశంకుని మీద ఆగ్రహ జ్వాలలు పెళ్ళు బికినాయి. గురుపుత్రులకి నీవు చండాలుడి అవుదుగాక అంటూ శపించారు. ఆ రాత్రి గడవక ముందే త్రిశంకు చండాలునిగా మారిపోయాడు. నల్లని వస్త్రములు ధరించి కరుకుదనం తేలి కేశములు నిడివి తగ్గిపోయి భస్మం పూసుకుని ఇనుముతో చేసిన ఆభరణములతో ఉన్న రాజుగారిని చూసి పరిచారికలు మంత్రులు అంతఃపురములోని సర్వులు భయపడి పారిపోయారు. త్రిశంకువు ధైర్య సాహసాలకు మారుపేరు. తాను ఏకాకిని అని గుర్తించాడు, దుఃఖించాడు, అయినా పట్టు వీడలేదు. ధైర్యం తెచ్చుకుని విశ్వామిత్రుని వద్దకు వెళ్ళాడు. జరిగినదంతా చెప్పాడు. వాని పరిస్థితికి విశ్వామిత్రుడు జాలి చెందాడు. నీకు మంగళమవుతుందని ఆశీర్వదించాడు. స్వామి, 100 యజ్ఞములు శాస్త్రోక్తంగా చేశాను, సశరీరంతో స్వర్గమునకు వెళ్లవలన నన్న అభీష్టం నెరవేరలేదు. నేను క్షత్రియుడను, అసత్యమున్నది ఎరుగను, ప్రజలకు ధర్మమైన పాలన అందించాను, మహాత్ములను పూజించాను, నా శీలము నా నడవడిక పెద్దలచే మెచ్చుకోబడింది, అనుగ్రహించవలసిన గురువులు ఆగ్రహించారు, నిత్యము భక్తి ప్రపత్తులతో భగవంతుని కొలిచే నాకు ఆ భగవద్ అనుగ్రహం కూడా కరువైంది, నేను ఇంక ఎవరి దగ్గరకు వెళ్ళను, నీవే నాకు శరణు అన్నాడు. విశ్వామిత్రుడు త్రిశంకువును చూసి వాని మాటలు విని జాలి పొందాడు. వత్స, నీవు ధర్మ ప్రభువు అని నేను ఎరుగుదును. గురు శాపముతోనున్న ఈ శరీరముతోనే స్వర్గమునకు వెళ్ళగలవు, నీ అభీష్టం నేను నెరవేరుస్తాను అన్నాడు. యజ్ఞమునకు ఏర్పాట్లు చేయమని తన కుమారులకు చెప్పాడు విశ్వామిత్రుడు. ఋషులందరినీ తమ తమ సంతానము శిష్యులు మిత్రులు ఋత్విక్రులను వెంట తీసుకుని వేగిరమే యజ్ఞశాలకు రమ్మనుమని చెప్పి రమ్మని తన శిష్యులను ఆజ్ఞాపించాడు. ఎవరైనా తోలనాడినా నాకు తెలియజేయండి అన్నాడు. అన్ని దేశముల నుండి పండితులు ఋషులు వచ్చారు. వశిష్ఠుడు ఆయన పుత్రులు రావటానికి విముఖత చూపించారు. పైగా క్షత్రియుడు, ఒక చండాలునికి యజ్ఞము చేయించిన దేవతలు ఋషులు హవిస్సును స్వీకరింపరన్న విషయం శిష్యులు విశ్వామిత్రునికి చెప్పారు. వారి మాటలు తనని తోలనాడిన విధంతో ఉగ్రుడయ్యాడు విశ్వామిత్రుడు. ఏ దోషము లేకుండా నిశ్చలమైన తపస్సు చేసుకుంటున్న నాపై నిందల ఆ గురుపుతులు భస్మమైపోదురు అని యమలోకమునకు వెళ్లి 700 జన్మలు శవభక్షకులుగా ఉందురుగాక అని శపించాడు. కుక్క మాంసము తింటూ వికృత రూపములతో లోకంలో తిరుగుదురుగాక అంటూ శపించాడు. దూషించకూడని నన్ను దూషించినందుకు మహోదయుడు సర్వులు దూషించే నిషాద జాతిలో పుట్టగలడు, మహోదయ దయలేని వాడే కిరాతకుడిగా దుర్పుర జీవితాన్ని పొందగలడు అని చెప్పించాడు. అక్కడకు వచ్చిన ఋషులకు త్రిశంకువును పరిచయం చేసి వారి అభీష్టం గురించి తెలియచేశాడు. వారిని అందరినీ ఆ మహాయజ్ఞమునకు సహకరించమన్నాడు. వారందరూ, విశ్వామిత్రుడు కోపిష్టి, ఆయన చెప్పినట్లు చేద్దాం, ఎదురు మాట్లాడకూడదు అని అందరూ చకచక యజ్ఞ ఏర్పాట్లు చేశారు. యజ్ఞము పరిసమాప్తి అయింది. దేవతలను వారి వారి హవిస్సులను తీసుకోవలసినదిగా ఆహ్వానించాడు. దేవతలు ఆసక్తి చూపలేదు. విశ్వామిత్రుడు ఉగ్రుడయ్యాడు. త్రిశంకుతో నేను సంపాదించుకున్న తపశ్శక్తి ఉన్నది, దాని ప్రభావంతో స్వర్గమునకు వెళ్ళము అన్నాడు. రాజు సశరీరముగా ఋషులు బ్రహ్మలు అందరూ చూస్తుండగా ఆకాశంలోకి లేచాడు. సశరీరుడై స్వర్గంలోకి అడుగుపెట్టాడు. దేవేంద్రుడు కొలువు తీరి కూర్చున్నాడు. స్వర్గంలో త్రిశంకుని చూశాడు. త్రిశంకు, నీవు స్వర్గవాసివి కాలేవు, గురువు శాపపు గురి అయిన వాడికి స్వర్గంలో చోటు లేడు, మూడుడా తలక్రిందులుగా భూమిని చేరుకో అన్నాడు. త్రిశంకు విశ్వామిత్ర రక్షించు అంటూ కిందికి పడసాగాడు. విశ్వామిత్రుడు గ్రహించాడు. నిలువు నిలువు అంటూ తాను రెండవ బ్రహ్మ వలె దక్షిణం వైపున సప్తర్షి మండలం నక్షత్ర మండలం సృష్టించాడు. మరొక ఇంద్రుడును లేదా ఇంద్రుడే లేకుండా చేసిద్దను అంటూ దేవతాది సృష్టి చేయటం మొదలుపెట్టాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయ ప్రారంభించాడు. దేవతలు ఋషులు తగ్గి వచ్చారు.
విశ్వామిత్ర, గురుశాపవశం చేత సశరీరుడుగా స్వర్గమునకు రాకూడదు, అవి స్వర్గ నియమము అన్నారు. విశ్వామిత్రుడు దానికి, నేను సశరీరముగా స్వర్గమునకు పంపేదనని మాట ఇచ్చాను, నా మాట వీగిపోతే నాకు అనృత దోషం అంటుకుంటుంది, అది నేను భరించలేను అన్నాడు. త్రిశంకుని స్వర్గములో నివసించనేయండి, నేను సృజించిన నక్షత్ర మండలం శాశ్వతమై వెలుగుచుండవలని అనుమతి ఇయ్యండి అన్నాడు. దేవతలు విశ్వామిత్రునితో ఒక అవగాహనకి వచ్చారు. నీవు సృజించిన నక్షత్రములనియు జ్యోతిష్చక్రమునకు వెలుపల ఉండను. త్రిశంకువు ఆ నక్షత్రముల మధ్య దేవతలతో సమానుడై తలక్రిందులుగా వసించగలడు అన్నారు. విశ్వామిత్రుడు ఆనందముతో అంగీకరించాడు. ఆ విధముగా త్రిశంకు మహారాజు కోసం స్వర్గమును సృష్టించి, తాను సృష్టించిన స్వర్గములో త్రిశంకుకు శాశ్వత నివాసం ఏర్పడింది. తన మాట నిలబెట్టుకున్నాడు విశ్వామిత్రుడు. తరువాతి కథ, సునశ్శేపుడు యాగ పశువు. అయోధ్యాపతి అంబరీషుడు ఒక మహాయాగం ప్రారంభించాడు. ఇంద్రుడు యజ్ఞ పశువును అపహరించాడు. పశువుని రక్షించలేకపోయిన రాజుకు అరిష్టము, తీవ్రమైన ప్రాయశ్చిత్తము చేయవలసి ఉంటుంది అన్నారు పురోహితుడు. పశువు దొరకని పక్షంలో ప్రత్యామ్నాయంగా మానవుని పశువుగా తీసుకుని రావచ్చును, అటులైన యజ్ఞమునకు భంగము వాటిల్లదు అని చెప్పారు. అంబరీషుడు వేల కొద్దీ ఆవులనిచ్చి మానవ పశువును క్రయించటానికి బయలుదేరాడు. ఆయనకు తుంగపర్వతం మీద భార్యాపిల్లలతో ఉన్న కుచిక మహర్షి కనిపించాడు. రాజు మహర్షిని సమీపించి నమస్కారాదులు సమర్పించి ప్రసన్నుని చేసుకున్నాడు. నెమ్మదిగా మాటల్లో తాను వచ్చిన పని బయటపెట్టాడు. మహర్షి, నా యజ్ఞమునకు విఘ్నం కలిగింది. యజ్ఞ పశువు అపహరించబడింది. నీకు 100,000 గోవులనిచ్చేదను, దానికి బదులుగా నీ కుమారుణ్ణి యజ్ఞ పశువుగా పంపించవలసినది అన్నాడు. అనేక దేశాలు తిరిగి తిరిగి వచ్చాను, అనుగ్రహించమన్నాడు. ఋచీకుడు ఆలోచించి, జ్యేష్ఠ పుత్రుని ఇవ్వ వీలు లేదు కదా అన్నాడు. ఆయన భార్య వచ్చి, చిన్న కొడుకు సునకుడంటే నాకు వల్లమాలిన అభిమానం, అందుచేత చిన్నవాని నేనివ్వను అన్నది. తల్లి తండ్రి అంబరీషునితో పలికిన మాటలు విన్నాడు మధ్యమ పుత్రుడు సునశ్శేపుడు. నేరుగా వారి వద్దకు వచ్చి మహారాజుతో, రాజా, పెద్దవాణిని అమ్మను అని తండ్రి చెబుతున్నాడు, చిన్నవాడంటే తల్లి తనకిష్టం అంటోంది, ఎవరికి అక్కర్లేనిది మధ్యలో పుట్టిన నేను కదా, నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. రాజు పరమానంద భరితుడై 100,000 గోవులను మహర్షికిచ్చి సునశ్శేపును తీసుకువెళ్ళాడు. దారిలో పుష్కర క్షేత్ర ముందు మాధ్యాహ్నిక సంధ్య కోసం రాజర్షి అయిన అంబరీషుడు రథాన్ని ఆపాడు. కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాడు. అక్కడే పుష్కర క్షేత్రములో ఇతర మునులతో కలిసి తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళాడు సునశ్శేపుడు. విశ్వామిత్రుడు సాక్షాత్తు సునశ్శేపుడికి మేనమామ. అలసట తీవ్రమైన వేదనతో మామగారి ఒడి చేరాడు. జరిగిన కథ చెప్పాడు. నన్ను రక్షించమన్నాడు. రాజుగారి యజ్ఞమునకు విఘ్నము తొలగి యజ్ఞము పూర్తి కావలను, అట్లే నేను దీర్ఘాయుర్దాయంతో తపమాచరించి స్వర్గమునకు వెళ్ళవలను, నీవే నాకు నాథుడు, నన్ను అనుగ్రహించమన్నాడు. విశ్వామిత్రుడు ఓదార్చాడు. విశ్వామిత్రుడు తన కుమారుడిని పిలిచి, తల్లిదండ్రులు ఏ పరలోక హితము కోరి పిల్లల్ని కంటారో ఆ సందర్భం అవకాశం అవసరం ఇప్పుడు వచ్చింది. మును కుమారుడితడు శరణార్థియే వచ్చాడు. వీనికి ప్రాణదానమయ్యవలసిన మీరు రాజు చేయ యజ్ఞమునకు యజ్ఞ పశువుగా వెళ్లి అటు అగ్నికి ఇటు ఈ పిల్లవానికి తృప్తి కలిగించండి, నా మాటను యథార్థం చేయండి అన్నాడు. విశ్వామిత్రుని పుత్రుడు, మహర్షి, తన్ను వాలిన ధర్మం కూడదు అంటారు. సొంత బిడ్డలను బలి ఇచ్చి పరాయవాని బిడ్డలను రక్షించుట కుక్క మాంసం తినేదానితో సమానం, మేము చెయ్యము అన్నారు. విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలం అన్నట్లుగా అయ్యాడు. మీరు నా మాట జవదాటమే కాక వినలేని శబ్దములతో మాట్లాడినారు. మీరందరూ వశిష్ఠుని కుమారుల వలె ముష్టిక జాతిలో పుట్టి కుక్క మాంసం తింటూ 1,000 సంవత్సరాల కాలం ఈ భూమి మీద జీవించండి అని శాపమిచ్చాడు. సునశ్శేపునికి ధైర్యం చెప్పి మంత్రాలతో రక్షణ కవచం ఏర్పాటు చేశాడు. యజ్ఞంలో నీకు ఎర్రని పూలమాలలు వేసి, ఎర్రని పూతలు పూసి, పవిత్రములైన తాళ్లతో యూపస్తంభమును కట్టివేస్తారు. అప్పుడు నేను చెప్పిన మంత్రములతో అగ్నిదేవుని ప్రార్థించు. ఈ రెండు మంత్రములతో
నీవు రక్షించబడదు అని ధైర్యం చెప్పి పంపించాడు. సునశ్చేపునికి అమితమైన నమ్మకం ధైర్యం వచ్చాయి. అంబరీషుని, ఓ మహారాజా, తొందర తొందరగా వెళ్ళిపోదాం, యజ్ఞాన్ని ప్రారంభించండి, దీక్ష వహించండి అంటూ తొందర పెట్టసాగాడు. రాజుగారికి లోపల ఉన్న సంశయము బాధ పటాపంచులైనాయి. పిల్లవాడు ధైర్యంగా తనని ప్రోత్సహిస్తున్నందుకు దీక్ష కూర్చున్నాడు రాజు. పిల్లవాడిని యజ్ఞ పశువుగా స్నానం చేయించారు. ఎర్రన బట్టలు కట్టి యూపస్తంభం కట్టివేశారు. ఇంద్రుని ఉపేంద్రుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు ప్రసన్నుడై సునశ్చేపునికి దీర్ఘాయుర్ధాన్ని అనుగ్రహించాడు. అంబరీషుని దేవేంద్రుడు అనుగ్రహించి అధిక యజ్ఞ ఫలమిచ్చాడు. తరువాతి కథ శివధనుస్సు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడి యాగమును రక్షించారు. యాగము పరిపూర్తి అయినది. విశ్వామిత్రుడు పరమానంద భరితుడయ్యాడు. దగ్గరలోనే మిథిలా నగరం ఉన్నది. దానికి జనకుడు మహారాజు. ఆయన ఒక యాగము చేయుచున్నాడు. మీరు కూడా మాతో వస్తే ఆ యాగము చూడవచ్చు. జనకుని వద్ద అద్భుతమైన ధనుస్సు ఉంది. దానిని మీరు చూచి తీరాలి అన్నాడు రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు. కేవలం ఆయనను అనుసరించటమే, ఆయన ఆజ్ఞను పాలించటమే ప్రథముగా వెంటనే సరేనన్నారు అన్నదమ్ములు. మిథిలా నగరమునకు చేరుకున్నారు. జనకుడు విశ్వామిత్రుని రాకను తెలుసుకుని సాదర స్వాగతం చెప్పాడు. అతిథి పూజలు చేశాడు. రామలక్ష్మణులను పలకరించి వారి వివరములు తెలుసుకున్నాడు. విశ్వామిత్రుడు జనకుని ఉద్దేశించి, రాజా, నీ వద్ద శివధనుస్సు ఉన్నది కదా, దానిని వీరు చూడాలనుకుంటున్నారు అన్నాడు. జనకుడు సంతసించి, తప్పక చూడవచ్చును, దాని వృత్తాంతము పూర్తిగా తెలియచేస్తాను అన్నాడు. శివుడు తన ధనుస్సును నిమి చక్రవర్తికి ఆరవవాడైన దేవరాత్రుడు అనే రాజు వద్ద న్యాసముగా ఉంచాడు. న్యాసమంటే భద్రపరచటం. యజమాని ఎప్పుడు వచ్చి అడిగితే అప్పుడు తిరిగి ఇచ్చేయవలసి ఉంటుంది. దక్షుని యజ్ఞము ధ్వంసము చేసిన సమయంలో శివుడు దేవతలను ఉద్దేశించి అన్నాడు, దేవతలారా, హవిస్సులో నాకు భాగమిచ్చుటలేదు, ఈ ధనుస్సుతో మీ శిరస్సులు త్రించివేస్తాను. దేవతలు శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. దేవతలు ఆ ధనుస్సును చూసి భయపడ్డారు. కాబట్టి ఆ ధనుస్సును దేవతలకు ఇచ్చివేశాడు. వారు మా వంశ పూర్వ పురుషుని వద్ద న్యాసముగా ఉంచారు. ఒకసారి యజ్ఞభూమిని దున్నుచుండగా నాగలికి తగిలి ఒక కన్య నాకు లభించింది. ఆమె పేరు సీత. భూమి నుండి లభ్యమైనది కాన ఆమె అయోనిజ. ఆమెను నా పుత్రికగా పెంచుకుంటున్నాను. ఈమెను వివాహమాడవలెనన్న పరాక్రమే శుల్కముగా నియమము చేశాను. ఎందరో రాజులు మిథిలకు వచ్చి శివధనుస్సును కదల్చటానికి ప్రయత్నించి విఫలులయ్యారు. వారు సీతను వివాహమాడ అశక్తులని అర్థమైనది. రాజులు తమ అశక్తతను గుర్తించి అవమానంగా భావించి అందరూ కలిసికట్టుగా మిథిలా నగరాన్ని ముట్టడించారు. చాలా నష్టపోయాం, బాధపడ్డాం, దేవతలను ప్రార్థించాను. దేవతలు చతురంగ బలమును సమకూర్చారు. వారందరినీ పరాజితులను చేసి పారిపోవినట్లు చేశాను. రామలక్ష్మణులు కూడా ఆ ధనుస్సును చూపగలను. రాముడు ధనుస్సును ఎక్కు పెడితే సీతనిచ్చి వివాహం చేయగలను అన్నాడు. గంధమాల్యములచే అలంకరింపబడిన ఆ దివ్యమైన ధనుస్సును తీసుకురమ్మనమని మంత్రులను ఆజ్ఞాపించాడు జనకుడు. వారు ఆ ధనుస్సు తీసుకొచ్చారు. మహాబలిష్ఠులు, భారీ శరీరం కలవారు, సుమారు 5,000 మంది పురుషులు 8 చక్రాలున్న ఆ పెట్టెను తీసుకువచ్చారు. మంత్రులు, మహారాజా, దేనిని రామునికి చూపించదలచితివో ఆ ధనుస్సు గల ఇనప పెట్టెను తెచ్చితిమి, వారికి ధనుస్సు ప్రదర్శింపజేయగలవు అన్నారు. జనకుడు విశ్వామిత్రునితో, మహర్షి, మా వంశస్థులు ఈ ధనుస్సును ఎక్కుపెట్టబోయి భంగపడ్డారు. మహావీరులైన మా పూర్వీకులు పూజించిన శ్రేష్టమైన ధనుస్సు ఇది. సురలు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్ష కిన్నెర మహోరగులు ఎవ్వరు కూడా ఎక్కుపెట్టలేకపోయారు. ఇక మానవుల సంగతి ఏమని చెప్పుదును? దేవతలకు అసత్యం అయినది మానవ మాతలకు సాధ్యమగున అటువంటి ధనుస్సు ఇది, రాజకుమారులకు చూపించు. విశ్వామిత్రుడు రామునితో ధనుస్సును పరీక్షించమన్నాడు. రాముడు ఆ పెట్టె తెరిచి చూచాడు.
ముందుగా దాన్ని స్పృశించి కదల్చుటకు ప్రయత్నించి చూతును. కుదిరినచో ఎక్కుపెట్టుదను అన్నాడు విశ్వామిత్రునితో. జనక మహారాజు విశ్వామిత్రుడు ఆ విధముగానే చేయమన్నారు. రాముడు ధనుస్సును మధ్యలో ఎత్తి పట్టుకున్నాడు. సభికులు పరివారము వేల కొలది జనం చూస్తుండగా ఏమీ శ్రమ లేకుండా ఎక్కుపెట్టాడు. నారిని చెవి వరకు లాగినంతనే ధనుస్సు విరిగిపోయింది. పిడుగులు పడిన శబ్దము పర్వతములు బ్రద్దలైనవా అన్నట్లున్నది ఆ ధ్వని. భూమి కంపించింది. విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప మిగిలిన జనమంతా శబ్దమునకు సొమ్మసిల్లిపోయారు. జనకుని ఆనందానికి అవధుల్లేవు. తన ఊహకందని విషయం తన కనుల ముందే జరిగింది. నా పుత్రిక సీత దశరథాత్మజుడైన రామునికి ధర్మపత్నిగా అటు ఇక్ష్వాకు వంశమునకు మా వంశమునకు కీర్తిని తీసుకురాగలదు. సీతను వివాహమాడుటకు వీర్యమే శుల్కమున నా వాక్కు సత్యమైనది. నా ప్రాణ సమానురాలైన సీతను రామునకు అర్పించదను అన్నాడు జనకుడు. అలా వేల సంవత్సరాలు జనకుని వంశ పారంపర్యంగా వస్తూ తమ ఇంటిలో పూజలందుకున్న శివధనస్సు శివసాన్నిధ్యం పొందింది. తరువాతి కథ జనకుని వంశ చరిత్ర. జనకుడు వివాహ సమయంలో తమ వంశ చరిత్రను వశిష్ఠునికి తెలియజేస్తున్నాడు. ముల్లోకాలలో ప్రసిద్ధి చెందిన రాజులలో శ్రేష్ఠుడైన నిమిచక్రవర్తి కుమారుడు మితి. మితి మిథిలను నిర్మించాడు. మితికి మరొక పేరు జనకుడు. ఈయనే మొదటి జనకుడు. జనకుని కుమారుడు ఉదావసు. ఉదావసుకు నందివర్ధనుడు. నందివర్ధనుడికి సుకేతువు. సుకేతువుకు దేవరాతుడు. దేవరాతునకు బృహద్రథుడు అను పుత్రుడు జన్మించారు. బృహద్రథునికి మహావీరుడు. మహావీరునికి సుధృతి జన్మించారు. సుధృతి కుమారుడు దృష్టకేతువు. దృష్టకేతువు కుమారుడు హర్యశ్వుడు. హర్యశ్వనుకు మరుడు. మరునికి ప్రతీంధకుడు. ప్రతీంధకునికి కీర్తిరథ మహారాజు. కీర్తిరథునికి దేవమీడు. దేవమీడునికి విభుదుడు. విభుదునికి మహీద్రకుడు జన్మించిరి. మహీద్రకునికి కీర్తిరాతుడు. కీర్తిరాతునికి మహారోముడు. మహారోమునికి స్వర్ణరోముడు. స్వర్ణరోమునికి హ్రస్వరోముడు జన్మించారు. హ్రస్వరోముడు ధర్మాత్ముడు మహాత్ముడు. ఆయనకు జనకుడు కుశధ్వజుడు అను ఇరువురు కుమారులు. అందులో నేను జ్యేష్ఠుడను అన్నాడు జనకుడు. మా తండ్రి గారు నాకు రాజ్యభారం ఇచ్చి తమ్ముని బాధ్యతను నాకు అప్పగించి వానప్రస్థమునకు వెళ్లారు. వృద్ధుడైన మా తండ్రి గారు మరణము తరువాత నా తమ్మునితో కలిసి రాజ్యభారం వహిస్తున్నాను. సాంకాశ్యపుర మహారాజు సుధనుడు మిథిలపైకి దండయాత్ర చేశాడు. శ్రేష్టమైన శివధనుస్సుతో పాటు సీతనివ్వమ్మని కబురు చేశాడు. నేను ఇష్టపడక యుద్ధము చేసి సుధర్ముని వధించాను. సుధర్ముని వధించాక సాంకాశ్యపురమునకు నా తమ్ముడు కుశధ్వజుని పట్టాభిషిక్తుని చేశాను. మా సోదరులలో నేను పెద్దవాడిని. రామునకు సీతను లక్ష్మణునకు ఊర్మిడను ఇచ్చి వివాహం చేస్తాను అని పలికాడు జనకుడు. వశిష్ఠ విశ్వామిత్రుడిద్దరు జనకుని అభినందించారు. ఇక్ష్వాకు విదేహ వంశములు ఊహింపశక్తిము కాని ప్రభావవంతములైనవి. రామలక్ష్మణులు వంటి వారు భర్త శత్రుములు. వారి ఇరువురికి నా సోదరుడు కుశధ్వజుని కుమార్తెలను భార్యలుగా స్వీకరించమన్నాడు. జనక మహారాజు మహర్షులకు నమస్కరించి మీ ఆజ్ఞను పాలిస్తాను. నా సోదరుని పుత్రికలు మాండవిని భరతునకు శృతకీర్తిని శత్రుఘ్నకు ఇచ్చి వివాహం చేయటకు సమ్మతమన్నాడు. జనకుడు వశిష్ఠ విశ్వామిత్రులను వివాహాధికార్యమును నిర్వహించమని అధికారమిచ్చాడు. తరువాతి కథ దశరథుని వంశ చరిత్ర. రామునితో సీత వివాహము అని నిశ్చయించుకున్న జనక మహారాజు తన దూతలను దశరథ మహారాజు వద్దకు పంపాడు. వారు దశరథునికి జనకుని యొక్క వీర్యశుల్క నా పుత్రిక అన్న వాక్కు నిజము చెయ్యమని, జనకుని ఆచార వంశ చరిత్ర ఆమోదమగుదునని తలచిన వివాహమునకు తరలి రమణమని ఆహ్వానం పంపాడు. దశరథుడు మంత్రులతో వశిష్ఠునితో వామదేవునితో చర్చించి మిథిలకు బయలుదేరి వెళ్ళుటకు నిశ్చయించాడు. ధనము రత్నములు బంగారు ఆభరణములు ముందుగా బయలుదేరి వెళ్ళాయి. దశరథ మహారాజు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు మార్కండేయుడు కాత్యాయన ఋషి వంటి ఋషులు వేద పండితులు ముందు వెళ్లగా దశరథుడు తన చతురంగ బల
సైన్యముతో మిథిలకు చేరుకున్నాడు. జనకుడు ఎదురు వెళ్లి స్వాగతం చెప్పాడు, మర్యాదలు చేశాడు. రఘువంశ రాజులతో వియ్యమందటం సౌభాగ్యమన్నాడు. జనకుడు సంకాశ్య నగరములోనున్న తన తమ్మునికి వివాహ ఆహ్వానం పంపాడు. సత్వరము వచ్చి కార్యభారాన్ని స్వీకరించమన్నాడు. కుశధ్వజుడు ఆగమేఘాల మీద మిథిలకు చేరుకున్నాడు. వివాహం ముందు ప్రవర చెప్పుకోవటం ఆచారం. దశరథుడు తన వంశీకుల వృత్తాంతమును వశిష్ఠుని చెప్పమన్నాడు. వశిష్ఠుడు సూర్యవంశ చరిత్ర చెప్ప ప్రారంభించాడు. అవ్యక్తం నుండి పుట్టిన నిత్యుడైన బ్రహ్మదేవుడు, బ్రహ్మ నుండి మరీచి, మరీచి నుండి కశ్యపుడు జన్మించారు. కశ్యపునికి సూర్యుడు, సూర్యునికి మనువు, ప్రజాపతి అయిన మనువుకు ఇక్ష్వాకు జన్మించారు. అయోధ్యకు మొదటి రాజు ఇక్ష్వాకు, ఆయన కుమారుడు కుక్షి, కుక్షి బహుశ్రీమంతుడు, కుక్షికి వికుక్షి, వికుక్షి కుమారుడు మహాపరాక్రమవంతుడైన బాణుడు, బాణుని కుమారుడు అనరణ్యుడు, అనరణ్యునకు పృథువు, పృథువునకు త్రిశంకు కుమారులుగా జన్మించారు. త్రిశంకువునకు దుందుమారుడు, కీర్తిమంతుడైన యవనాశుడు అను మరో పేరు కూడా గలదు. యవనాశుని కుమారుడు మాంధాత, మాంధాతకు సునంది, సునందికి ధ్రువసంధి, ప్రసేనజిత్తు అను ఇరువురు పుత్రులు. ధ్రువసంధికి భరతుడు, భరతునకు అసితుడు అను కుమారుడు పుట్టిరి. అసితునికి హైహయ, తాళజంఘ, శశిబిందు వంశములకు చెందిన రాజులతో వైరం వచ్చింది. యుద్ధంలో ఓడి స్వల్ప సైన్యముతో మంత్రులతో హిమాలయములకు వెళ్లాడు. భృగు ప్రస్రవణవన ప్రదేశములో నివసించాడు. ఆయన భార్యలు ఇరువురు గర్భవతులుగా ఉన్నారు. అందులో ఒక ఆమె తన సవతికి విషాహారం ఇచ్చింది. చ్యవన మహర్షి వీరు ఉన్న ప్రదేశానికి వెళ్లినప్పుడు రావణులిద్దరూ ఆయనను దర్శించుకున్నారు. ప్రదేశానికి వెళ్లినప్పుడు రాణులిద్దరూ ఆయనను దర్శించుకున్నారు. మహర్షి విషయం గ్రహించాడు. మహా తేజస్వి అయిన కుమారుడు విషముతో సహా జన్మిస్తాడు అని అనుగ్రహించాడు. గరము అంటే విషము, విషముతో పాటు పుట్టుటచే సగరుడు అను నామముతో జన్మించాడు. సగరుని కుమారుడు అసమంజుడు, వారి కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు కకుచ్చుడు, కకుచ్చుని కుమారుడు రఘువు, రఘువు కుమారుడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడు వశిష్ఠుని శాపముచే పురుషాదకుడయ్యాడు, అంటే మనుష్య మాంసం తినువాడు. ఆయన కూడా వశిష్ఠునికి ప్రతిశాపం ఇచ్చేందుకు చేతిలో ఉదకం తీసుకున్నాడు. ఆయన భార్య వారించింది. ఆ శాపోదకము కాళ్లపైన పడటం వల్ల కల్మాషపాదుడయ్యాడు. ఆయనకి శంఖనుడు జన్మించాడు. శంఖనుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని పుత్రుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రసూశుక్రుడు, ప్రసూశుక్రుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుషు కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగుడు, నాభాగునికి అజుడు పుట్టెను, అజుని కుమారుడు దశరథ మహారాజు. దశరథ కుమారులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది రాముని వంశ చరిత్ర. తరువాతి కథ దశరథ పుత్రుల వివాహం. జనక మహారాజు జ్యేష్ఠ పుత్రిక సీతాదేవిని రామునకు, ద్వితీయ పుత్రిక ఊర్మిళను లక్ష్మణునకు, జనకుని తమ్ముడు కుశధ్వజుని జ్యేష్ఠ కుమార్తె మాండవిని భరతునకు, ద్వితీయ కుమార్తె శృతకీర్తిని శత్రుఘ్నకు ఇచ్చి వివాహం చేయుటకు జనక మహారాజు అంగీకరించాడు. ప్రవరలు చెప్పుకొనుట పూర్తి అయినది. జనకుడు వశిష్ఠునితో, నా కుమార్తెలను ఇచ్చుచున్నాను, ఇచ్చుచున్నాను, ఇచ్చుచున్నాను అని మూడు పర్యాయములు చెప్పాడు. మనస్సు చేత, వాక్కు చేత, కర్మ చేత అని కన్యాదానానికి అంగీకరిస్తున్నాను అని చెప్పాడు. జనకుడు దశరథునితో, మహారాజా, రామలక్ష్మణుల చేత గోదానము చేయించుము, నాంది శ్రాద్ధము చేసిన పిదప వివాహము జరిపించుము, ఉత్తర ఫల్గుని నక్షత్రమందు వివాహము జరిపించవచ్చు, గోదానము భూదానమును హిరణ్య దానము పూర్తి చేయము అన్నాడు జనకుడు. మహారాజుల ఆచారం ప్రకారం వశిష్ఠుడు జనక మహారాజుని రామలక్ష్మణులకు, సీత ఊర్మిళలను కోరాడు. విశ్వామిత్రుడు జనక మహారాజుని భరత శత్రుఘ్నులకు,
మాండవీశ్వర కీర్తులను కోరాడు. వశిష్ఠుడు జనకునితో, పుణ్యకర్మలు చేసిన ఇక్ష్వాకు వంశము, విదేహ వంశములు ఈ వివాహములచే ఏర్పడిన బంధము మరింత దృఢతరమైనది అని ఆశీర్వదించాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి సీత ఊర్మిళ మాండవి శృతకీర్తులతో ఒకే రోజు వివాహం చేయ నిశ్చయించినారు. భగుడు అనగా సంతాన దాత దేవతగా ఉన్న ఉత్తర ఫల్గుణి నక్షత్రము ఉన్న రోజున వివాహము చేయుట శుభము అని పెద్దలు చెప్పిరి కదా, ఆ రోజునే చేయదమని నిశ్చయించారు. దశరథుడు నాంది శ్రాద్ధము చేశాడు. ప్రాతకాలమున స్నాతకము జరిపించాడు. నలుగురు కుమారుల పేరు మీద 400,000 ఆవులను దానం చేశాడు. గోదాన వ్రతము రోజునే దశరథుని బావమరిది భరతుని మేనమామయ్యైన యుధాజిత్తు విచ్చేశాడు. దశరథుడు ఋషులతో కూడి తన పుత్రులతో వివాహ వేదికకు చేరుకుని మంగళ తోరణములు ధరించారు. కన్యలు కూడా మంగళ తోరణములు ధరించి సిద్ధమయ్యారు. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, శతానందుడు ముందుండగా మండపమున అగ్నివేదికను తయారు చేసి వివాహమునకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధము చేసుకున్నారు. జనక మహారాజు సీతాదేవిని తన చేయి పట్టుకుని వేదిక పైకి వచ్చాడు. రాముని ఎదుట నిలిపి, ఈమె నా కుమార్తె సీత, నీకు సహధర్మచారిణి కాగలదు, ఈమె చేతిని నీ చేతితో గ్రహించు అని జలము వీడిచాడు. దేవతలు ఋషులు బాగు బాగు అనుచు దుందుభులు మృంగించారు. పుష్పవర్షం ఆ దంపతుల మీద కురిపించారు. పిదప లక్ష్మణుని ఆహ్వానించి ఊర్మిళ హస్తమును లక్ష్మణుని హస్తముతో గ్రహించమన్నాడు. యథావిధి జలము విడిచాడు. తర్వాత భరతుని పిలిచి మాండవి హస్తమును గ్రహించమని జలము విడిచాడు. పిమ్మట శత్రుఘ్నను పిలిచి శృతకీర్తి హస్తమును గ్రహింపమని జలము విడిచాడు. ఓ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులారా, మీరందరూ సౌమ్య స్వభావులు, మంచి నియమ నిబద్ధత ఉన్నవారు, మీ బాధ్యతలను స్వీకరించండి అని జనకుడు అభినందించాడు. తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణలు చేశారు. వశిష్ఠుడు జరిపిన వివాహ కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. స్వర్గలోకంలో రాముని వివాహమునకు దేవతలు సంతసించి దుందుబులు మ్రోగించారు. మంగళ వాద్యములు వాయించారు. అప్సరసులు నృత్యాభినయనం చేశారు. గంధర్వులు గానం చేశారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ భార్యలతో 3 సార్లు అగ్ని ప్రదక్షిణ చేసి వివాహ తంతును పూర్తి చేసుకుని దశరథునితో విడిదికెళ్లారు. విశ్వామిత్రుడు తాను వచ్చిన కార్యం పూర్తి అయినదని హిమాలయములకు వెళ్లాడు. వధూవరులను తీసుకుని దశరథుడు వెంటనే అయోధ్యకు బయలుదేరి వెళ్లాడు. జనక మహారాజు తమ కుమార్తెల వెంట 100,000 ఆవులను, కంబళీలు, పట్టు వస్త్రములు, ఏనుగులు, గుర్రములు, రథములు, చతురంగ సైన్యమును, సౌందర్యవతులు, సుందరముగా అలంకరణ చేసుకున్న దాసీలను, వెండి, బంగారం, ముత్యములు, వైఢూర్యములు, రత్నములు కన్యాదానముగా అరణమునిచ్చి పంపాడు. దశరథుడు తన కుమారులతో, కోడండ్రతో, పరివారముతో అయోధ్యకు బయలుదేరాడు. తరువాతి కథ పరశురాముడు. కన్యాకుప్య దేశానికి రాజు గాది. ఆయనకు సత్యవతి అనే కూతురు ఉన్నది. సౌందర్యవతి, గుణవతి, భృగుపుత్రుడైన రుచీకునికి ఇచ్చి వివాహం చేశాడు. భృగు మహర్షి కొడుకును, కోడలును చూసి వెడదామని వచ్చాడు. కోడలు మామగారికి అద్భుత సేవలు చేసింది. ఆమె సుగుణాల రాశి అని పొంగిపోయాడు. వరములిచ్చేదని అన్నాడు. తనకి ఒక పుత్రుడు, తనకి ఒక తమ్ముడు కావాలి అన్నది సత్యవతి. భృగుడు, అట్లాగేనమ్మా, అయితే ఒక పని చేయాలన్నాడు. సత్యవతి స్నానం చేసిన పెదప మేడి చెట్టును, ఆమె తల్లి ఒక రావి చెట్టును కౌగిలించుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని వరమిచ్చాడు. ఏమరపాటున సత్యవతి రావి చెట్టును, ఆమె తల్లి మేడి చెట్టును కౌగిలించుకున్నారు. భృగునికి జరిగిన పొరపాటు తెలిసింది. సత్యవతి, నీకు పుట్టిన బిడ్డడు బ్రాహ్మణుడైనప్పటికీ పరాక్రమవంతుడైన క్షత్రియ లక్షణాలుంటాయి. నీ మాతృమూర్తికి పుట్టబోయేవాడు క్షత్రియుడైన బ్రాహ్మణ లక్షణాలుంటాయి అన్నాడు. సత్యవతి, నా పుత్రుడికి కాక మనుముడికి ఆ లక్షణాలు ఉండేటట్లు అనుగ్రహించమంది. సత్యవతికి జమదగ్ని జన్మించాడు. ప్రసేనజితుడి కుమార్తె రేణుకతో వివాహమైంది. వారికి 5 కొడుకులు జన్మించారు.
రుమణ్వంతుడు, సుషేణుడు, వసువు, విశ్వావసుడు, రాముడు అనే ఐదుగురు అన్నదమ్ములు పండ్లు తెచ్చేందుకు అడవిలోకి వెళ్లారు. జమదగ్ని తీవ్ర తపస్సులో ఉన్నాడు. చిత్రరథుడనేటి రాజు తన భార్యలతో సరస్సులో స్నానమాడుతూ చేస్తున్న శృంగార చేష్టలను చూసి మోహపడ్డది రేణుక. అది మానసిక వ్యభిచారం అని తలపోసిన జమదగ్ని శిక్షించదలిచాడు. కొడుకులతో ఆమె తలను నరికివేయమన్నాడు. పై నలుగురు కొడుకులు చేయలేమన్నారు. వారిని పక్షులైపమ్మన్నాడు జమదగ్ని. రాముడు వెంటనే పరశువు చేతబూని తల్లి శిరస్సు ఖండించాడు. జమదగ్ని కుమారుని చూసి ఆనందపడ్డాడు, గర్వపడ్డాడు, ఏదైనా వరం కోరుకోమన్నాడు. వెంటనే రాముడు తన తల్లికి ప్రాణభిక్ష పెట్టమన్నాడు. రెండవ వరం తల్లిని చంపిన పాతకం తనకి అంటకుండా వరమీయమన్నాడు. తండ్రి తదాస్తు అన్నాడు. అన్నలకి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు. యుద్ధాలలో తనకు పరాజయం ఉండకూడదని దీర్ఘాయువును అనుగ్రహించమన్నాడు. సరేనన్నాడు జమదగ్ని. కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి అతిథి సత్కారాలు పొంది కృతజ్ఞత లేకుండా మహర్షి ఆశ్రమం అని చూడకుండా దురహంకారంతో జమదగ్నిని అవమానించాడు. ఆశ్రమ వాసులను హింసించాడు. జమదగ్ని యొక్క కపిల గోవును దూడతో సహా బలవంతంగా లాక్కుని పోయాడు. పరశురాముడు జరిగిన దారుణం తెలుసుకున్నాడు. పరశురాముడు కార్తవీర్యార్జునుడు వెన్నంటి దారుణమైన యుద్ధంలో వానిని తదముట్టించాడు. పరశురాముడు లేని సమయంలో కార్తవీర్యుని కుమారులు వచ్చి జమదగ్నిని నరికివేశారు. ఆశ్రమాన్ని చిన్న భిన్నం చేశారు. తల్లి దుఃఖం చూడలేకపోయాడు. పరశువుతో క్షత్రియ సంహారం చేస్తానని భీకర ప్రతిజ్ఞ చేసి అనుకున్నది సాధించాడు. భూమండలం అంతా తిరిగి రాజ్యములను గెలుచుకుని ఆ రాజ్యమంతా కశ్యపునికి దానం చేశాడు. తాను చేయవలసిన కార్యం ఏమీ లేదని, క్షత్రియ శేషం లేదని మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు. పరశురాముడు మళ్లీ ఇంతకాలానికి క్షత్రియ కుమారుడు శివధనుసు విరిచాడని తెలుసుకున్నాడు. ఆ వీరుని దర్శించాలనుకున్నాడు. తపస్సుకు విరామం ఇచ్చాడు. వివాహం చేసుకుని అయోధ్యకు తిరుగు ప్రయాణం చేస్తున్న రాముని ఆయన పరివారమును నిలువరించాడు. ఆయన దగ్గరకు వస్తూ ఉంటే భయంకరమైన పక్షులు అరుస్తున్నాయి. మృగములు ప్రదక్షిణగా వెళ్ళినాయి. దశరథుడు కలవరపడ్డాడు. వశిష్ఠుడు దానికి అర్థం చెప్పాడు. పక్షుల అరుపులు ఘోరమైన ప్రమాదం వచ్చి పడుతోందని సూచన. మృగముల ప్రదక్షిణ శుభసూచకం, అభయం శాంతిస్తుంది అని సూచన చేశాడు. మనస్తాపం చెందవద్దు అన్నాడు. విను వెంటనే భూమి కంపించింది. వృక్షములు పడిపోతున్నాయి. వాయువేగానికి సైన్యము మూర్చిపోయినట్లుంది. మహర్షులు, వశిష్ఠుడు, దశరథుడు, ఆయన కుమారులు, కోడండ్రు మాత్రమే చేతనలుగా ఉన్నారు. ఆ సైన్యం అసలే అచేతనావస్థలో ఉంది. ఒక్కసారి ఆ చీకటిలోంచి భయంకరముగా ఉండి జటామండలాన్ని ధరించి ప్రళయ కాలాగ్ని వలె వస్తున్న పరశురామును చూశారు. సామాన్య సైనికులు పరివారం ఆయనను చూడటానికి భయపడ్డారు. పరశువును భుజాన తగిలించుకుని మెరుపుల సమూహం వంటి కాంతులు ఎన్నుతున్న ధనుస్సు శరములతో త్రిపుర సంహారము చేయు శివుని వలె ఉన్న పరశురామును చూశారు అందరూ. ఋషులు, వశిష్ఠుడు మళ్లీ ఇన్నాళ్లకు క్షత్రియ సంహారం చేయటం కోసం వచ్చాడా అనుకున్నారు. పరశురామునికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు. రాముని పిలిచారు. పరశురాముడు అర్ఘ్యపాద్యాలను స్వీకరించాడు. రామా, రామా అని పిలిచాడు. నీవు శివధనుసును విరిచినావట, ఆశ్చర్యమైనది, ఊహించనిది. నీకోసం మరో శుభమైన విల్లు తెచ్చాను. ఇది జమదగ్ని నుండి లభించినది. దీనిని ఎక్కుపెట్టు, నీ బల ప్రదర్శన చేయి అన్నాడు. నీ బలం నిరూపించుకున్నట్లయితే నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను అన్నాడు. దశరథుడు పరశురాముని పలుకులు విన్నాడు. ముఖమంతా పాలిపోయింది. దిగులు పడ్డాడు. చేతులు జోడించి, నీవు బ్రాహ్మణుడు, క్షత్రియులపై ఆగ్రహాన్ని వదిలివేసి పరమశాంతుడివై తపోనిష్టలో ఉన్నావు కదా. దేవేంద్రుని ముందర ప్రతిజ్ఞ చేసి యుద్ధము అనివేసితివి కదా. భూమండలాన్ని కశ్యపునకు దానం చేసి ఋషివైతివి కదా. మరల ఇదేమి, మమ్మల్ని కడతెర్చుటకు వచ్చితివా అన్నాడు దశరథుడు. పరశురాముడు దశరథుని మాటలు లెక్క చేయలేదు.
ప్రత్యుత్తరమియ్యలేదు. నేరుగా రామునితోనే సంభాషణ కొనసాగించాడు. విశ్వకర్మ రెండు ధనుస్సులు నిర్మించాడయ్యా, శ్రేష్టమైనవి, దేవలోకమునకు చెందినవి. ఈశ్వరుడు యుద్ధం చేయదలిచినప్పుడు శివునికి ఇచ్చారు. త్రిపురాంతకుని సంహారం చేసిన విల్లు అది, దానిని నీవు విరగొట్టినది. రెండవ దానిని విష్ణువునికి ఇచ్చారు, శివధనుస్సుతో సమానమైనది. విష్ణు హుంకారమునకు జడమైనది శివధనుస్సు. కోపించిన శివుడు ఆ ధనుస్సును విదేహ దేశంలో దేవరాతునికి ఇచ్చాడు. విష్ణువు తన ధనుస్సును భృగువంశమునకు చెందిన రుచీకుని వద్ద న్యాసముగా ఉంచాడు. రుచీకుడు నాకు తాతగారు. ఆయన ఈ ధనుస్సును మా తండ్రి జమదగ్నికి ఇచ్చాడు. అస్త్ర సన్యాసం చేసిన నా తండ్రిని కార్తవీర్యుడు వధించాడు. నా తండ్రిని చంపాడన్న రోషంతో అనేక పర్యాయములు ఈ భూమండలంపై దాడి చేసి క్షత్రియులను పుట్టిన వారిని పుట్టినట్లుగానే సంహరించాను. మహాయజ్ఞము అంతమైన సందర్భంలో కశ్యపునికి ఈ భూమండలాన్ని ధారపోశాను. శివధనుస్సు విరిచినాడని నిన్ను చూడని వచ్చాను. వంశ పారంపర్యముగా నాకు లభించిన ఈ ధనుస్సును నీవు గ్రహింపము. శరమును సంధించగలిగితే ద్వంద్వ యుద్ధము చేయుదును అన్నాడు. రాముడు దశరథుని ముందర ఆవేశం ప్రదర్శించకూడదని వినయ విధేయతలతో ఉన్నాడు. వినయంగానే పరశురామునితో రాముడు, మహాత్మా, నీవు నీ తండ్రి రుణం తీర్చుకున్నందుకు చాలా అభినందిస్తున్నాను. నేనొక పరాక్రమం లేని వాడిననుకుని, క్షత్రియ ధర్మాలు తెలియని వాడినని, సామర్థ్యము లేని వాడినని అవమానించుచున్నావు. నా తపస్సు, నా పరాక్రమం చూడు అన్నాడు. వెంటనే వేగముగా ఆయన చేతిలోని ధనుస్సు బాణమును తీసుకున్నాడు. బాణమును సంధించాడు. పరశురామా, నీవు విశ్వామిత్రుని బంధువు, బ్రాహ్మణుడవు, అందుచేత పూజింపదగిన వాడు. కాబట్టి ఈ బాణము నీ మీద ప్రయోగించను. నీ పాద గమన శక్తిని గాని, నీవు సంపాదించుకున్న ఉత్తమ లోకములు గాని నీ అభీష్టం మేరకు కొట్టివేస్తాను అన్నాడు. ఇది విష్ణు బాణం, వృధా కాకూడదు అన్నాడు. రాముడు విష్ణు ధనుస్సును ధరించడం చూసి దేవతలు, ఋషులు తండోపతండాలుగా వచ్చారు. గంధర్వులు, అప్సరసులు, సిద్ధులు, చారణులు, కిన్నరులు, రాక్షసులు, నాగులు, సర్వులు వచ్చారు. పరశురాముడు కృంగిపోయాడు. లోకమంతయు జడమైపోయింది. పరశురాముడు అవాక్కయ్యాడు. నేను కశ్యపునికి నా భూమినంతను దానమిచ్చినప్పుడు నీవు నా దేశంలో నివసించకూడదని కశ్యపుని ఆజ్ఞ. నేను ఇక్కడ నివసించనని ప్రతిజ్ఞ చేసి తిని, అందుచేత ఈ రాత్రికి ఇతట నివసించకూడదు. నా గమన శక్తిని కొట్టవద్దు. నేను సంపాదించుకున్న ఉత్తమ లోకాలను కొట్టుము అన్నాడు. ఆలస్యం చేయవద్దు అన్నాడు. ఈ ధనుసు ఎక్కువ పెట్టగానే నీవు శ్రీ మహావిష్ణువు అని గ్రహించాను. నిన్ను ఎదిరింప ఎవరికి శక్యం కాదు. నిన్ను చూడటానికి దేవతలందరూ వచ్చి చేరారు. నీ చేతిలో పరాభవం నాకు ఆనందదాయకం. నీవు బాణం వదలగానే మహేంద్ర పర్వతం మీదకి వెళ్లిపోతాను అన్నాడు. రాముడు పరశురాముడు సంపాదించుకున్న ఉత్తమ లోకాలపైకి బాణం సంధించాడు. పరశురాముడు దశరథునికి ప్రదక్షిణలు చేసి మరుక్షణంలో మహేంద్రగిరి వెళ్లిపోయాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.